ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ జాతరల సందడి మొదలైంది. తమ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దన్లా నిలిచే ఈ జాతరలను గిరిజనులు వైభవంగా జరుపుకుంటున్నారు. ఆదివాసీల దేవతలు ప్రకృతికి ప్రతిరూపాలు. జంగూబాయి కూడా దీపం రూపంలోనే దర్శనమిస్తుంది. శార్దూల వాహిని రూపంలో దుర్గాదేవి ప్రతిరూపంగానూ జంగూబాయిని కొలుస్తుంటారు. కొమరంభీం జిల్లా పరందోలి మహారాజ్ కూడా సహ్యాద్రి పర్వత ప్రాంతంలో జంగూబాయి వెలిసింది. ప్రతి ఏటా 4 రోజుల పాటు జాతర జరుగుతుంది. పుష్య అమావాస్యతో మొదలై మాఘ అమావాస్యతో ముగుస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి తరలి వస్తున్నారు. పుష్యమాసంలో నెలవంక కనిపించిన రోజు వేకువజామునే గిరిజనులు అమ్మవారి దగ్గరకు వెళతారు. జంగూబాయి జాతరను డోలు, తుడుం, సన్నాయి వంటి మేళాలతో ఘనంగా దీపోత్సవం చేసి ప్రారంభిస్తారు. ఈ క్షేత్రం ముందే ఉన్న టోప్లకసా వాగులో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి వెళ్లటం ఆనవాయితీగా వస్తోంది. జాతర పూర్తయ్యే వరకు గిరిజనులు నియమనిష్టలతో ఉంటారు. 4 రోజుల పాటు నేలపైనే పడుకుంటారు. బయట మంచినీళ్లు కూడా తాగరు. ఇంటి దేవుళ్లను వెదురు బుట్టల్లో పెట్టి జాతరకు తీసుకొస్తారు. ఆ దేవతా విగ్రహాలను టోప్లకస నీళ్లతో అభిషేకించి తమతో తీసుకుపోతారు. జంగూబాయి అమ్మవారు గుహ నుంచి బయటకొచ్చినప్పుడు కనిపించే విసురురాయిని లేపగలిగితే కోర్కెలు తీరతాయని భక్తుల నమ్మకం. అలాగే క్షేత్రంలో ఉన్న గుర్రాల బొమ్మను పట్టుకున్నప్పుడు అవి కదిలితే అనుకున్నది జరుగుతుందని వారి విశ్వాసం. పుష్యమాసం నిలవంక 2 రోజుల తర్వాత మేము జంగూబాయి దేవత దగ్గర వచ్చి దీపారాధన చేస్తాం. జంగూబాయిని దీపారాధన చేస్తే మా ఇంటి ఇల్లాలు, అందరు పిల్లలు, పంట పొలాలు సుఖ సంతోషంగా ఉంటాయి, పంటలు బాగా పండుతాయని మేము దేవుని దీపారాధన చేసి పూజలు చేసి కోరుకుంటున్నాం. కుమ్రం, కొడప, సలాం, రాయసిడం, హెర్ర కుమ్ర, మరప, వెట్టి, మందడి గోత్రాల పూజారులు తయారు చేసిన నైవేద్యాలను సమర్పిస్తారు. ఆదివాసీలు పండించిన వడ్లను దంచి బియ్యం సేకరిస్తారు. వంటలన్నీ సంప్రదాయ పద్ధతిలోనే చేస్తారు. అరవన్నం, చిట్టుగారెలు, బెల్లం, నువ్వుల వంటకాలు తెల్లటి వస్త్రం మీద పరిచి కొబ్బరికాయ కొట్టి సమర్పిస్తారు. మైసమ్మ, పోచమ్మల దగ్గర మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకుంటారు. పుష్యమాసం ఆదివాసుల పవిత్ర మాసం. ఈ మాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆదివాసీ పిల్లలన్నీ మారుమోగడం ఒక ఆనవాయితీగా వస్తోంది. జంగూబాయి జాతరతో మొదలైన ప్రస్థానం నాగోబా, ఖాన్దేవ్ ఇవన్నీ ఆదివాసీ జాతరలతో కొనసాగుతుంది. 4 రోజుల పాటు కూడా ఆదివాసీ గూడాలన్నీ ఆధ్యాత్మిక శోభతో పరడవెళ్లే పరిస్థితి. మొత్తం మీద కూడా జంగూబాయి జాతర ఇప్పుడు తెలంగాణలోని అతిపెద్ద జాతరలో ఒకటిగా నిలుస్తోంది. అటు నాగోబా జాతర కూడా మరో మినీ మేడాల జాతరగా వరబడిస్తుంది. ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను గౌరవించడంలో ఆదివాసులు ఇప్పటికి కూడా తమ సంస్కృతిని కొనసాగిస్తున్నారు, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మహంతయ్య, ఏవనోతి, జంగూబాయి జాతర నుంచి.